Hi friends, welcome to Thought Flood. Today we are going to discuss about first Indian sportspersons to win the awards. Friends, if you are not subscribed to my channel, subscribe to my channel to get the important videos. So let's go to the video. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో ఇండివిజువల్ విభాగంలో మొదటి పథకం సాధించింది ఎవరు అంటే కేడి జాదవ్. ఈయన రెజ్లింగ్ విభాగంలో మనకు మొట్టమొదటి పథకం తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్లోనే మొట్టమొదటి పథకం ఈ కేడి జాదవ్ తీసుకురావడం జరిగింది. ఈయన మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్లేయరు. ఈయన మహారాష్ట్రలోని సతారాలో జన్మించాడు. నెక్స్ట్ తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది టెన్నిస్కి సంబంధించినటువంటి టైటిల్. సో ఉమెన్ విభాగంలో మన ఇండియా తరపున మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది ఎవరు అంటే మనకు టెన్నిస్ అంటేనే గుర్తుకొచ్చేది ఎవరు, లేడీస్లలో టెన్నిస్ అంటేనే గుర్తుకొచ్చేది సానియా మిర్జా అని బాగా గుర్తుకొస్తుంది. ఈ సానియా మిర్జా ఎవరు అంటే మన హైదరాబాద్కి సంబంధించినటువంటి టెన్నిస్ ప్లేయరు. సో అందరికీ బాగా తెలుసు, పాకిస్తాన్కి కోడలు కూడా. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరు అంటే సానియా మిర్జా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే మనకు అందరికి తెలుసు ఇది అప్పుడు ప్రతిభా పాటిల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అభినవ్ బింద్రా దీన్ని సాధించడం జరిగింది. మొట్టమొదటి గోల్డ్ మెడల్ అభినవ్ బింద్రా సాధించాడు. అభినవ్ బింద్రా ఏ విభాగంలో సాధించాడంటే షూటింగ్ విభాగంలో మనకు మొట్టమొదటి గోల్డ్ పథకం అనేది లభించడం జరిగింది. సో ఈయనకు చాలా ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ ఈజ్ అభినవ్ బింద్రా. తర్వాత చూసుకుంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మన ఇండియాలో ప్రెస్టీజియస్ అవార్డు. ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ అంటే ఎవరు, ఈయన చెస్కి సంబంధించినటువంటి గ్రాండ్ మాస్టర్. ఈయనకి మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనే ప్రెస్టీజియస్ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇదే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఉమెన్లో అంటే ఆడవాళ్ళలో ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారంటే ఫస్ట్ గెలుచుకున్నటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అంటే కరణం మల్లేశ్వరి ఉమెన్లో మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని గెలుచుకున్నటువంటి ప్లేయర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. సో కర్ణం మల్లేశ్వరి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు కదా. సో ఈమె మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెయిట్ లిఫ్టర్గా వెళ్ళిందనమాట ఇండియా తరఫున. సో ఈమె మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందింది ఉమెన్ తరఫున. సో మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అంటే ఉమెన్ మెన్ కావచ్చు, దాంట్లో విశ్వనాథన్ ఆనంద్ ఈయన చెస్ గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్ తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది. గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే ఇంతకుముందే అనుకున్నాము ఇది టెన్నిస్కి సంబంధించిందని, అలాగే ఉమెన్ విభాగంలో సానియా మిర్జా అని చదువుకున్నాము. అయితే అలా కాకుండా మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ అది మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు అది గెలుచుకుంది ఎవరు అంటే మహేష్ భూపతి. ఈయన ఫ్రెంచ్ ఓపెన్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్లో ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు మహేష్ భూపతి. ఈయన టెన్నిస్ ఆటగాడు అన్నమాట. ఈయన ఎక్కడి నుంచి అంటే ఈయన చెన్నై నుంచి ఆటగాడు అన్నమాట. మహేష్ భూపతి ఎవరు, చెన్నై తరఫున ఆటగాడు అనమాట. ఈయన ఇండియా తరఫున మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి ఆటగాడు. అది ఏ విభాగంలో అంటే మిక్స్డ్ డబుల్స్లో గెలుచుకున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదే మహేష్ భూపతి కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా ఈయన గెలుచుకున్నాడు. ఈయన మహేష్ భూపతి గెలుచుకున్నాడు. చెన్నై బేస్డ్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి. అలాగే లియాండర్ పేస్ ఈయన కూడా టెన్నిస్ ఆటగాడే. ఈయన కోల్కతా తరఫున ఆటగాడు అనమాట. లియాండర్ పేస్ ఎవరు, కోల్కతా తరఫున ఆటగాడు అనమాట, టెన్నిస్ ఆటగాడు. ఈయన డబుల్స్లో కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ లియాండర్ పేస్ గెలుచుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో మహేష్ భూపతి గెలుచుకున్నాడు.
డబుల్స్లో ఎవరు గెలుచుకున్నారు? కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ లియాండర్ పేస్ గెలుచుకున్నాడు. అలా కాకుండా గ్రాండ్ స్లామ్ టైటిల్ ఓన్లీ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే మహేష్ భూపతి. ఒకవేళ మిక్స్డ్ డబుల్స్లో కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే మహేష్ భూపతి. ఒకవేళ డబుల్స్లో కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే లియాండర్ పేస్. తర్వాత చూసుకున్నట్లయితే ఉమెన్ విభాగంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది ఎవరంటే కోనేరు హంపి. కోనేరు హంపి ఎవరంటే చెస్ మాస్టర్ అనమాట, చెస్కి సంబంధించినటువంటి గ్రాండ్ మాస్టర్ ఆమె. సో మహిళల విభాగంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే కోనేరు హంపి. అదేవిధంగా గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందినటువంటి మొట్టమొదటి మెన్ అంటే మొట్టమొదటి పర్సన్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఉమెన్లో మొట్టమొదటి పర్సన్ ఎవరంటే కోనేరు హంపి. సో కోనేరు హంపి తెలుసు కదా, ఈమె మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏపీలోని గుడివాడకి గుడివాడ నుంచి గ్రాండ్ మాస్టర్ అనమాట, చెస్ గ్రాండ్ మాస్టర్ ఈమె కోనేరు హంపి మన ఏపీకి చెందినటువంటి చెస్ మాస్టర్. తర్వాత ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే మిహిర్ సెన్. మిహిర్ సెన్ అనే అతను ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటి ఒక ఆ ఛానల్ని ఈదాడు అనమాట. ఈయన లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అనమాట. మిహిర్ సెన్ ఎవరు? లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అనమాట. ఈయన వెస్ట్ బెంగాల్లోని పురులియా అనే గ్రామంలో 1930లో జన్మించాడు మిహిర్ సెన్. ఈయన లాంగ్ డిస్టెన్స్ స్విమ్మరు. సో ఫస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్ ఎవరంటే మిహిర్ సెన్. ఈయన ఎవరంటే వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అనమాట ఆయన. తర్వాత చూసుకున్నట్లయితే ఇదే ఇంగ్లీష్ ఛానల్ని ఎవరైనా ఉమెన్ ఈదారనమాట. ఎవరంటే ఆర్తి సహా ఉమెన్ విభాగంలో ఆర్తి సహా వీదింది. సో ఆర్తి సహా గురించి చెప్పుకోవాలనుకుంటే ఈమె కోల్కతాకి చెందినటువంటి ఉమెన్ అనమాట, లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్. ఈమె కూడా ఆర్తి సహా కూడా లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అనమాట. ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ది ఇంగ్లీష్ ఛానల్. తర్వాత చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే 7 సీస్ని ఈదినటువంటి ఉమెన్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ ఎవరంటే భూలా చౌదరి. 7 సంవత్సరాలని ఈదిందనమాట ఈమె. భూలా చౌదరి గురించి చెప్పాలంటే ఈమె వెస్ట్ బెంగాల్లోని హుగ్లీకి సంబంధించినటువంటి స్విమ్మర్ అనమాట. వెస్ట్ బెంగాల్లోని హుగ్లీకి సంబంధించినటువంటి స్విమ్మరు భూలా చౌదరి. ఈమెకు అర్జున అవార్డు కూడా రావడం జరిగింది. సో భూలా చౌదరి ఎవరంటే ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు స్విమ్ 7 సీస్. 7 సీస్ని ఈదినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే భూలా చౌదరి. భూలా చౌదరి ఎక్కడికి సంబంధించినటువంటి స్విమ్మర్ అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్. తర్వాత విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ ఈ అవార్డుని ఫస్ట్ తీసుకున్నటువంటి పర్సన్ ఎవరంటే ఐసీసీకి సంబంధించినటువంటి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే వీరేందర్ సెహ్వాగ్ దీన్ని గెలుచుకోవడం జరిగింది. వీరేందర్ సెహ్వాగ్ ఢిల్లీకి సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయరు. ఈయన ఢిల్లీలో జన్మించారనమాట. సో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ ఈ అవార్డుని గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ రెసిపియంట్ ఎవరు? వీరేందర్ సెహ్వాగ్. సో మళ్ళీ క్విక్గా రీక్యాప్ చేద్దాము. సో ఒలింపిక్స్లో ఇండివిజువల్ విభాగంలో మొట్టమొదటి పథకం ఎవరికి వచ్చిందంటే కేడి జాదవ్కి వచ్చింది. తర్వాత ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ పొందినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే ఇండియాకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే సానియా మిర్జా. తర్వాత ఒలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ పథకం సాధించినటువంటి ప్లేయర్ ఎవరంటే అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో. తర్వాత ఇండియా తరఫున మొట్టమొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని పొందినటువంటి ప్లేయర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ అనే చెస్ గ్రాండ్ మాస్టర్. తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్నాన్ని పొందినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ని పొందినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మహేష్ భూపతి. ఫ్రెంచ్ మిక్స్డ్ డబుల్స్లో ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ పొందాడు అనమాట మహేష్ భూపతి. అదే ఉమెన్లో అయితే సానియా మిర్జా. తర్వాత కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ టైటిల్ గెలుచుకుంది ఎవరంటే మహేష్ భూపతి గెలుచుకున్నాడు. తర్వాత కెరీర్ గ్రాండ్ స్లామ్ డబుల్స్లో టైటిల్ని గెలుచుకుంది ఎవరంటే లియాండర్ పేస్. తర్వాత
గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఉమెన్ విభాగంలో పొందింది ఎవరంటే కోనేరు హంపి. మెన్ విభాగంలో ఎవరు పొందారంటే విశ్వనాథన్ ఆనంద్. ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ ఎవరంటే మిహిర్ సేన్. తర్వాత ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరు అంటే ఆర్తి సాహా. తర్వాత ప్రపంచంలో 7 సీస్ని ఈదినటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరంటే ఇండియాకి సంబంధించినటువంటి ఉమెన్ ఎవరంటే భూలా చౌదరి. తర్వాత విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ ఈ అవార్డుని తీసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే వీరేందర్ సెహ్వాగ్. నెక్స్ట్ తర్వాత ఒలింపిక్స్లో మొట్టమొదటి ఇండివిజువల్ విభాగంలో మొట్టమొదటి పథకం సాధించింది ఎవరు అంటే ఉమెన్ విభాగంలో మొట్టమొదటి ఇండివిజువల్ పథకం సాధించింది ఎవరు అంటే కరణం మల్లేశ్వరి. మన ఏపీకి చెందినటువంటి వెయిట్ లిఫ్టరు కరణం మల్లేశ్వరి ఉమెన్ విభాగంలో మొట్టమొదటి ఇండివిజువల్ పథకం సాధించింది అనమాట ఒలింపిక్స్లో. తర్వాత వరల్డ్ ఛాంపియన్ బిలియర్డ్స్లో మొట్టమొదటి వరల్డ్ ఛాంపియన్ ఎవరంటే బిలియర్డ్స్ అనే ఆటలో మొట్టమొదటి వరల్డ్ ఛాంపియన్ ఎవరంటే విల్సన్ జోన్స్. విల్సన్ జోన్స్ బిలియర్డ్స్ అనే గేమ్స్లో మొట్టమొదటి వరల్డ్ ఛాంపియన్ అనమాట విల్సన్ జోన్స్. ఈయన ఇంగ్లీష్ బిలియర్డ్స్ అనే ఆట ఆడతాడనమాట. ఈయన పూణేకి చెందినటువంటి ప్లేయర్ విల్సన్ జోన్స్ ఎవరు పూణేకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ బిలియర్డ్స్ ఆటగాడు అనమాట. తర్వాత గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి యంగెస్ట్ ఇండియన్ ఎవరంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి యంగెస్ట్ ఇండియన్ ఎవరంటే పరిమర్జన్ నేగి. పరిమర్జన్ నేగి యంగెస్ట్ ఇండియన్ అనమాట. గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి యంగెస్ట్ ఇండియన్ ఈయనకు 13 సంవత్సరాల 4 నెలల 20 రోజుల వయసు ఉన్నప్పుడే ఈ చెస్ ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈయన ఈ పరిమర్జన్ నేగి న్యూఢిల్లీకి చెందినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్. తర్వాత టెస్ట్ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్గా వ్యవహరించినటువంటి యంగెస్ట్ క్రికెటర్ ఎవరంటే టెస్ట్ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్గా వ్యవహరించినటువంటి యంగెస్ట్ క్యాప్టెన్ ఎవరు అంటే మన్సూర్ అలీఖాన్ పటౌడి ఈ టెస్ట్ క్రికెట్ టీమ్కి యంగ్ అంటే చాలా అతి చిన్న వయసులో కెప్టెన్గా వ్యవహరించారనమాట. సో ఈయనకు టైగర్ పటౌడి అనే పేరు కూడా ఉంది. మన్సూర్ అలీఖాన్కి టైగర్ పటౌడి అనే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సైఫ్ అలీఖాన్ సుహాలీఖాన్ ఉన్నారు కదా, వాళ్ళు ఈయన మన్సూర్ అలీఖాన్ యొక్క కొడుకులు అనమాట. సైఫ్ అలీఖాన్ బాగా తెలుసు కదా మనకు. సో ఆయన ఎవరంటే మన్సూర్ అలీఖాన్ యొక్క కొడుకులే అనమాట. సో యంగెస్ట్ క్యాప్టెన్ ఎవరు టెస్ట్ క్రికెట్ టీమ్ అంటే మన్సూర్ అలీఖాన్ పటౌడి. తర్వాత బ్యాడ్మింటన్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకింగ్ ఎవరికి వచ్చిందంటే వరల్డ్ నంబర్ వన్ ర్యాంకింగ్ వచ్చినటువంటి ఉమెన్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ ఎవరంటే సైనా నెహ్వాల్. పీవీ సింధు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు కదా. సో సైనా నెహ్వాల్ గురించి నేర్చుకోవాలనుకుంటే సైనా నెహ్వాల్ హర్యానా రాష్ట్రంలోని హిసార్లో జన్మించిందనమాట. అయితే ఈమె నివాసం అనేది హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఈమె ఎక్కడ జన్మించింది? హర్యానాలోని హిసార్లో జన్మించిందనమాట. నివాసం ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంటుంది. ఈమెకు బ్యాడ్మింటన్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ వచ్చింది. అలాగే ఈమె వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలుచుకుంది. వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలుచుకుంది. అలాగే సూపర్ సిరీస్ ఛాంపియన్షిప్ను కూడా ఈమె గెలుచుకోవడం జరిగిందనమాట. సూపర్ సిరీస్ ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకోవడం జరిగింది సైనా నెహ్వాల్. తర్వాత ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ రెసిపియంట్ ఎవరు అంటే అపర్ణా ఘోష్ అనేటువంటి యాక్ట్రెస్ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అపర్ణా ఘోష్ ఎవరంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి టెలివిజన్ యాక్ట్రెస్ అనమాట. అపర్ణా ఘోష్ ఎవరు? బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి టెలివిజన్ యాక్ట్రెస్. తర్వాత అర్జున అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే సలీం దురానీ ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ అనమాట. అర్జున అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి క్రికెట్ ఆటగాడు ఎవరంటే సలీం దురానీ. సలీం దురానీ గురించి తెలుసుకోవాలంటే ఈయన
ఈయన ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో జన్మించాడు అనమాట సలీం దురాని. అయితే ఈయనకు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియన్ నేషనాలిటీ ఉంది అనమాట, మన రెండు దేశాల నేషనాలిటీ ఉంది. ఈయనకు అర్జున అవార్డు కూడా, అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. సలీం దురానికి మొట్టమొదటి అర్జున అవార్డు రావడం జరిగింది అనమాట సలీం దురాని. ఈయనకు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా నేషనాలిటీ ఉంది. తర్వాత ఐసీసీకి సంబంధించినటువంటి సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ అవార్డు గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ ఐసీసీకి ఐసీసీ ఇచ్చినటువంటి సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ అవార్డు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఆటగాడు అనమాట. సో రాహుల్ గురించి చెప్పాలంటే ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాహుల్ ద్రవిడ్ జన్మించాడు అనమాట. ఈయనకు మొట్టమొదటి ఐసీసీ సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో, ఒలింపిక్స్ జరుగుతుంటాయి కదా 4 ఇయర్స్కి ఒకసారి ఒకసారి, అలా వరుసగా జరిగినటువంటి ఒలింపిక్స్లో పథకాలు సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే, మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే సుశీల్ కుమార్. సుశీల్ కుమారు వరుస అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చినటువంటి ఒలింపిక్స్ గేమ్స్లో పథకాలు సాధించడం జరిగిందనమాట. ఈ సుశీల్ కుమార్ ఎవరు అంటే ఈయన రెజ్లర్, ఇండియాకి సంబంధించినటువంటి రెజ్లర్. రెజ్లర్ అంటే ఎవరు, కుస్తీ పోటీ చేసేటువంటి వ్యక్తి అనమాట సుశీల్ కుమారు. ఈయనకు వరుసగా అంటే వరుసగా జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి కదా, 2014 ఒలింపిక్స్, 2018 ఒలింపిక్స్, అట్లా అలాంటి దాంట్లో కాన్సిక్యూటివ్ దాంట్లో ఒలింపిక్స్ గేమ్స్లో మెడల్స్ సాధించడం జరిగిందనమాట. ఎవరంటే సుశీల్ కుమార్. సుశీల్ కుమార్ ఎవరంటే ఈయన ఇండియాకి సంబంధించినటువంటి రెజ్లర్. తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ సాధించినటువంటి మొట్టమొదటి జిమ్నాస్టిస్ట్ ఎవరంటే, కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ సాధించినటువంటి మొట్టమొదటి జిమ్నాస్టిస్ట్ ఎవరంటే ఆశిష్ కుమార్. ఆశిష్ కుమార్ ఎవరంటే ఈయన జిమ్నాస్టిస్ట్. ఈయన కామన్వెల్త్ గేమ్స్లో మొట్టమొదటి మెడల్ సాధించడం జరిగింది. తర్వాత ఇండియా యొక్క మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే, మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. అదే లేడీలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే కోనేరు హంపి. అలాగే మొట్టమొదటి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఇండియాలో విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ అలాగే ఈయనకు ఎఫ్ఐడిఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అవార్డు కూడా, ఎఫ్ఐడిఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అవార్డు కూడా విశ్వనాథన్ ఆనంద్కి రావడం జరిగింది. నెక్స్ట్ వింబుల్డన్ జూనియర్ సింగిల్ టైటిల్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ లేదా మొట్టమొదటి ఏషియన్ ఎవరంటే, మొట్టమొదటి వింబుల్డన్ జూనియర్ సింగిల్ టైటిల్ గెలిచినటువంటి మొట్టమొదటి ఇండియన్ లేదా మొట్టమొదటి ఏషియన్ ఎవరంటే రామనాథన్ కృష్ణన్. రామనాథన్ కృష్ణన్ మొట్టమొదటి వింబుల్డన్ జూనియర్ సింగిల్ టైటిల్ గెలిచినటువంటి ఆటగాడు అనమాట. సో మళ్ళీ రికాప్ చేద్దాము. సో ఇండివిజువల్ విభాగంలో ఉమెన్ ఇండివిజువల్ పథకం గెలిచిన ఉమెన్ విభాగంలో ఇండివిజువల్ పథకం గెలిచినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. ఏ విభాగంలో అంటే వైట్ లిఫ్టింగ్లో. తర్వాత వరల్డ్ ఛాంపియన్ ఇన్ బిలియర్డ్స్, బిలియర్డ్స్లో వరల్డ్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే విల్సన్ జోన్స్. గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్నటువంటి యంగెస్ట్ ఇండియన్ ఎవరంటే పరిమర్జన్ నేగి. తర్వాత టెస్ట్ క్రికెట్ టీంకి అతి చిన్న వయసులో కెప్టెన్గా వ్యవహరించింది ఎవరంటే మన్సూర్ అలీఖాన్ పటౌడి. ఈయన ఎవరంటే సైఫ్ అలీఖాన్ యొక్క వాళ్ళ ఫాదర్ అనమాట. ఈయనను టైగర్ పటౌడి అని కూడా అంటారు. తర్వాత బ్యాడ్మింటన్లో నంబర్1 ర్యాంకింగ్ పొందినటువంటి ఇండియన్ ఉమెన్ ఎవరంటే సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్కి వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్ కూడా ఉంది, అలాగే సూపర్ సిరీస్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా గెలవడం జరిగిందనమాట. తర్వాత మొట్టమొదటి ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే, ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి టెలివిజన్ యాక్ట్రెస్ అపర్ణ ఘోష్కి ఇవ్వడం జరిగింది. తర్వాత అర్జున అవార్డు సాధించినటువంటి మొట్టమొదటి క్రికెట్ ప్లేయర్ ఎవరంటే సలీం దురాని. సలీం దురాని ఎవరంటే ఈయన ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియాకి చెందినటువంటి ఆటగాడు అనమాట, క్రికెట్ ఆటగాడు సలీం దురాని. తర్వాత ఐసీసీకి సంబంధించిన సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే రాహుల్ ద్రవిడ్ గెలుచుకున్నాడు. ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందినటువంటి క్రికెట్ ఆటగాడు. తర్వాత ఒలింపిక్స్ మెడల్స్లో వరుసగా జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్లలో పథకం సాధించినటువంటి ఆటగాడు ఎవరంటే సుశీల్ కుమార్. సుశీల్ కుమార్ ఎవరు అంటే ఈయన ఇండియాకి సంబంధించినటువంటి రెజ్లర్ అంటే కుస్తీ పోటీదారుడు.
తర్వాత మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలిచింది ఎవరంటే ఇండియాలో విశ్వనాథన్ ఆనంద్. అలాగే కామన్వెల్త్ గేమ్స్లో మొట్టమొదటి పథకం సాధించినటువంటి జిమ్నాస్టిస్ట్ ఎవరంటే ఆశిష్ కుమార్. తర్వాత ఫస్ట్ ఇండియన్ అలాగే ఫస్ట్ ఏషియన్ వింబుల్డన్ జూనియర్ సింగిల్ టైటిల్ గెలిచినటువంటి ఫస్ట్ ఇండియన్ మరియు ఫస్ట్ ఏషియన్ ఎవరు అంటే రామనాథన్ కృష్ణన్. సో ఫ్రెండ్స్ ఇవి మొట్టమొదటి స్పోర్ట్స్ పర్సన్స్ టు గెట్ ద అవార్డ్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంకోసారి రివైజ్ చేయండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కీప్ లెర్నింగ్.